జార్జ్ రెడ్డి రిలీజ్కు ముందు ఎంత హైప్ వచ్చిందో సోషల్ మీడియాలో అంతా చూసాం మనం. మరి ఏంటి సినిమాలో ఏముంది అనేది చూసినట్లయితే అసలు జార్జ్ రెడ్డి గురించి బయటికి తెలిసింది ఏంటి అనేది ప్రశ్న వేసుకోవాలి. జార్జ్ రెడ్డి గురించి ఇప్పుడు జనరేషన్కి తెలిసింది అంటే పెద్దగా ఏమీ లేదు. ఆయన ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్, ఏదో చెగువేర తరహాలో కనపడతాడు, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ఒక లీడర్ అయి ఉండొచ్చు అనేది అంతవరకే అవగాహన ఉంది తప్ప పూర్తిగా జార్జి గురించి 1970లో మరి చనిపో 72లో చంపబడినటువంటి జార్జ్ గురించి పెద్దగా యూట్యూబ్లో కానీ ఎక్కడ ఏ విధమైన వీడియోస్ అవి ఇవి ఏమి లేవు. లెఫ్ట్ వింగ్ వాళ్ళు మాత్రం ఆయన ఒక చెగువీరాగా భావించి ఆయన మీద సాహిత్యం ఉంది. ఇప్పటికీ ఆయన వర్ధంతుని కంటిన్యూగా జరుపుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అదంతా ఉంది. అయితే ఈ సినిమాలో జీవన్ రెడ్డి డైరెక్టర్, జీవన్ రెడ్డి జార్జ్ రెడ్డి సినిమాని డైరెక్ట్ చేసిన జీవన్ రెడ్డి మనకి జార్జ్ రెడ్డి కుటుంబాన్ని, అలాగే జార్జ్ రెడ్డి స్టూడెంట్ అకాడమిక్గా అతను ఎంత బ్రిలియంట్, అతని అచీవ్మెంట్స్, అలాగే ఒక స్టూడెంట్ లీడర్గా అతను యొక్క ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి చూపించారు. అలాగే 1972 ఆ ప్రాంతంలో మరి ఆ 70స్లో ఈ పొలిటికల్ సినారియో ఎలా ఉండింది, మరి ఫ్యూడల్ సినారియో, భూస్వాముల పిల్లలు వాళ్ళు ఈ విశ్వవిద్యాలయాల్లో చదివితే మిగిలిన వర్గాలపైన వాళ్ళ డామినెన్స్ ఎలా ఉండింది. సో అప్పటికి స్వతంత్రం వచ్చి 22 ఇయర్స్ అయినప్పటికి కూడా ఆ ఫ్యూడల్ భావజాలం పోకుండా అదంతా ఎట్లా అన్ని చోట్ల ఎలా రిఫ్లెక్ట్ అయ్యేది, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అనేది బాగా చూపించాడు. మరి జార్జి ఏం చేశాడు, జార్జి తన చుట్టూ ఎక్కడ అన్యాయం జరిగినా ఎలా రియాక్ట్ అయ్యేవాడు, అతని స్వభావం ఏంటి అనేది, అతను ఏకాగ్రత, అతని ఆలోచన, అతని మనస్తత్వం మొత్తం అదంతా కూడా స్టూడెంట్ ఇదిని ఎక్కువగా ఈ సినిమాలో మనకు చూపించారు. ప్రారంభ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ జార్జి ఇది మిగిలిన గ్రూపులతో గొడవలు, అంటే జార్జి అందరిని ఎదిరించడం, ఎక్కడ అన్యాయం జరిగినా ఆడపిల్లల మీద ఎవరన్నా వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళని వెళ్ళి కొట్టడం, తర్వాత మరి ఈ భూస్వాముల పిల్లలు, ఆర్థికంగా బలంగా వర్గాల నుంచి వచ్చిన పిల్లలు, దళిత్ అండ్ బ్యాక్వర్డ్ పిల్లలు ఇదిని వాళ్ళని అవమానపరిస్తే అవమానపరిచిన వాళ్ళ మీదకి అటాక్ చేసేయడం, అసలు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయేసి అంత ఫైర్ ఇది స్వభావం, అవన్నీ కూడా మనకి చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్టూడెంట్ ఉద్యమాన్ని ఎంత బలోపేతంగా ఆయన ప్లాన్ చేశాడు, దాన్ని ఎంత ఇదిగా దేశవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ చేసే ఇదిని ఎట్లా చేశాడు, అదే విధంగా సైమల్టేనియస్గా తనకి శత్రువులు ఎలా తయారయ్యారు ఎటువైపు నుంచి. జనరల్గా మనం చూసినట్లయితే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ శక్తులే జార్జ్ రెడ్డిని అంతం చేశాయని చెప్పి అంటారు, కానీ అని అనేది బయటికి మరి వినిపిస్తున్న వాదన. అది తమ్మారెడ్డి భరద్వాజ గారు, జార్జ్ రెడ్డి స్నేహితుడు, యూనివర్సిటీలో కలిసి చదువుకున్న అప్పటి పరిస్థితుల్లో ఆయన ఆ యూనివర్సిటీలో స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళ పని అన్నట్టుగా కూడా చెప్పింది. అయితే సినిమాలో మాత్రం దర్శకుడు పూర్తిగా లల్లు సింగ్ అనేవాడు, వాడికి ఒక ఐడియాలజీ ఉండదు, వాడేం పెద్ద ఇది కాదు, ఆ ఆర్గనైజేషన్ వాడు వాడుకుంటారు, ఆర్గనైజేషన్కి వాళ్ళు అవసరం, వాడు అవసరం అన్నట్టుగా చేసి యూనివర్సిటీ చివరిలో అంటే ఎలక్షన్స్ జరగబోయే సమయానికి వాడు ఏబీవీపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయబడటం, కావాలని చెప్పి ఎట్లయినా జార్జ్ రెడ్డిని ఇచ్చేయాలి అనే వేలోనే వాడి దృక్పథం అవుతుంటుంది. సో చివరికి జార్జ్ రెడ్డిని చంపిన విధానంలో ఒక రౌడీ చంపాడు అన్నట్టుగా ఎండింగ్ వచ్చింది. ఎందుకంటే మర్డర్ చేయబడిన తర్వాత ఏబీవీపీ అక్కడ అంటే ఏబిసిడి అని చూపించారు, ఏబీ ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్ బాధపడతాడు, ఇటు ఎన్ఎస్యు వాళ్ళు బాధపడతారు, ఆల్మోస్ట్ ఈ పీడిఎస్యు అందరూ కూడా బాధపడిన సందర్భంతో ఎండ్ చేశాడు. సో మొత్తం మీద మెయిన్ ఏంటంటే మనకి జార్జి ఎంత మేధావి, ఎంత తెలివైన వాడు, అంత ఆయన అసలు ఈ ఉద్యమాల వైపు రాకుండా ఉంటే ప్రపంచం గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్ అయ్యేవాడు అనేది మనకి ఈ సినిమా చూసిన తర్వాత, అతను అకాడమిక్స్ చూశాక అకాడమిక్స్లో జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. అది అంత జీనియస్, సమాజం అంటూ అన్యాయాలంటూ అక్రమాలంటూ తన తోటి వాళ్ళు అందరు ఈక్వాలిటీ అంటూ, ముఖ్యంగా మనకి జార్జ్ని చెప్పాలంటే నాకు మెయిన్ ఏమనిపిస్తుంటే ఒకటి యాంటీ రిలీజియన్, ఒకటి యాంటీ క్యాస్ట్, యాంటీ పావర్టీ, ఈ మూడు యాంటీ ఫ్యూడలిజం కూడా,
ఈ నాలుగు అంశాలు అదే ఆయన ఎజెండా. వాటిని తరిమి కొట్టడమే, సమాజం నుంచి వాటిని ఎరాడికేట్ చేయడమే జార్జ్ రెడ్డి ఎజెండా, పీడిఎస్యు ఎజెండా అన్నట్టుగా నాకు అర్థమైంది. ఆయన ఐడియాలజీ, ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం జార్జ్ రెడ్డి ఎంత ఇదిగా వాటిని నమ్మాడు, ఎంత హానెస్ట్ గా చేసేవాడు, ఎంత అంత స్వచ్ఛంగా ఉండేవాడు అన్నిటికి మించి, ఎంత ప్రేమగా తనను ఇష్టపడ్డ వాళ్ళ పట్ల ఉండేవాడు, అన్ని కూడా మనకి సినిమా చూస్తే అవన్నీ కూడా దర్శకుడు చూపించాడు. అంటే దీనికి డైలాగులు లేదంటే మరి వీటికి రేటింగు అనేది, ఈ సినిమాకి ఇది ఎందుకు రేటింగ్ ఇవ్వదగ్గ ఫిల్ము, ఆ కేటగిరీలో నేను వ్యక్తిగతంగా చోటు లేదు. సినిమా చూడాలి, జార్జ్ రెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది మనకి. అంటే మన ఐడియాలజీలు ఏదైనప్పటికి కూడా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అయినా మనకి ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు జార్జ్ రెడ్డి అనే సినిమాని అందరూ ఒకసారి నిస్సందేహంగా చూడొచ్చు అనేది నా అభిప్రాయం. రేటింగ్స్ అంటారా, రేటింగ్స్ ఈ సినిమా వరకు ఇది రేటింగ్స్ కూడా నాకు ఇవ్వడానికి ఆ కేటగిరీ కింద ఈ సినిమా నేను చూడట్లా. ఇది ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా చేసినటువంటి ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి జీవితంలో కొన్ని అంశాలు మాత్రం పూర్తిగా డీప్గా వెళ్ళి చేశారంటే కొన్ని చోట్ల డీప్గా చేశారని అనిపించింది. క్లైమాక్స్కి వచ్చేసరికి డైరెక్టరు మరి జరిగినది జరిగినట్టుగా చూపించడంలో కొంత వెనక అడుగు వేశారు, కాంప్రమైజ్ చేశాడేమో అనిపించింది మరి నాకు. అఫ్ కోర్స్ మరి డైరెక్టరు ఆయన లెక్కలు ఆయనకి ఆయన కన్క్లూజన్స్ ఆయనకు ఉండొచ్చు. మొత్తం మీద జార్జ్ రెడ్డి సినిమాని ఇష్టపడేవాళ్ళు, సినిమా ఎప్పుడైనా ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు.